Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వేళకు జగన్ సత్తా ఏమిటో తేలిపోయిందా? ఏపీ రాజకీయాలలో ఒక విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ అత్యంత బలమైన పార్టీ అని, ఒంటరిగా పోటీ చేస్తే ఏ పార్టీకి కూడా వైసీపీని ఓడించేంత సీన్ లేదని అందరూ అంగీకరించేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలైనా, తాజాగా చంద్రబాబు నాయుడు పిలుపైనా దీనినే సూచిస్తోంది. ఒకప్పుడు పవన్ మాట్లాడుతూ ప్రతిపక్షాల ఓట్లను చీలనిచ్చేది లేదంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలంటే అందరూ ఏకమవ్వాలని, అందుకు అవసరమైతే తాము త్యాగాలకు కూడా సిద్ధమయ్యని చంద్రబాబు స్పష్టం చేశారు. చివరకు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇదే చెబుతున్నారు. జగన్ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలవడంలో తప్పేమీ లేదని అన్నారు. నిజానికి తప్పని ఎవరూ అనలేదు. అసలు పవన్, చంద్రబాబు, రఘురామరాజు ఇలా ఎవరెప్పుడు చెప్పినా అందరూ చెప్పేదేమంటే, ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేస్తే జగన్ను ఓడించడం సాధ్యం కాదని. దీంతోనే జగన్ కెపాసిటీ ఏంటో చంద్రబాబు, పవన్, రఘురామరాజుకు బాగా అర్థమైపోయింది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో మళ్ళీ జగనే గెలిస్తే ఆ ముగ్గురి రాజకీయ చరిత్ర దాదాపు ముగిసిపోయినట్లే అనుకోవాలి. చంద్రబాబుకు ఇప్పటికే 73 ఏళ్ళు దాటిపోయాయి కాబట్టి రాజకీయ జీవితం దాదాపు క్లైమాక్స్కు వచ్చేసినట్లే. ఇదే సమయంలో 2024 తర్వాత మరో 5 ఏళ్ళు వెయిట్ చేసేంత ఓపిక పవన్కు లేదు. ఇప్పటికే పట్టుమని 10 రోజులు రాజకీయాలకే తన సమయాన్ని కేటాయించేంత తీరిక, ఓపిక లేదు. ఇక రఘురామరాజు గురించి చెప్పుకునేదేమీ లేదు. ఎందుకంటే ఆయన ఏమీ పూర్తిస్థాయి రాజకీయ నేత కాదు. ఏదో పరిస్థితులు అనుకూలించి వైసీపీ టికెట్ వచ్చింది కాబట్టి గెలిచారంతే. సో జగన్ కెపాసిటీ వీళ్ళందరికీ బాగా అర్థమైపోయింది కాబట్టే అందరం కలవాలని, లేకపోతే జగన్ను ఓడించలేమని పదే పదే మొత్తుకుంటున్నది. మరి వీళ్ళ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాల్సిందే.